రాజకీయాలు అన్నాక పదునైన విమర్శలు, హాట్ హాట్ కామెంట్లు, చాలా ఘాటైన పదజాలం, ఇవన్నీ కామన్గా ఉంటూ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి వీటన్నిటికీ మించి, అంటే కనీసం పత్రికల్లో రాయలేని పదాలు, కనీసం అది లైవ్లో తప్ప తర్వాత వినిపించలేని పదాలు రాజకీయ నాయకులు వాడినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో చులకనవుతారు. అలాగే ఎవరి మీద అయితే ఆ పదాలు ప్రయోగించారో వాళ్ళ నుంచి కూడా తీవ్రమైన ఎదురుదాడి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఒక రకంగా చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. ఆల్రెడీ కాకినాడలో చాలా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి. పక్కన ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఒక మహిళా ఎంపీ ఉన్నా సరే ఆయన నోటికి అద్దుపద్దు లేకుండా మాట్లాడడం, ఓకే దానిని ఏ సందర్భంలో మాట్లాడారో ఎలా అనేది పక్కన పెడితే, ఆ రకమైన పదాలు ఉపయోగించడం అనేది, ఆ బూతులు ఉపయోగించడం అనేది ఖచ్చితంగా అందరూ తప్పుబడుతున్న పరిస్థితే. ఎందుకంటే ఆ పదాలను ఎవరు వెనకేసుకున్నారు? ప్రత్యర్థిని విమర్శించి తప్పుబట్టి ఎలాంటి రకమైన ఘాటైన పదాలు వాడినా నో ప్రాబ్లం, కానీ ఆ బూతులు మాట్లాడడం అనేది ఖచ్చితంగా అది అందరూ వ్యతిరేకిస్తున్న అంశం. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఏ సిచ్యువేషన్లో మాట్లాడారు ఏంటి అనేది ఇంకా అది పక్కన పెడితే, తమ అధినేత మీద మాట్లాడిన మాటలకు జనసేన జన సైన్యం కదిలింది. వైసీపీ నేతలకు అలాగే వాళ్ళకి మధ్య భారీ వాగ్వాదాలు, వివాదాలు, గొడవలు, నానా రచ్చ రభస అంతా జరిగింది, అరెస్టులు కూడా జరిగినాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు చాలా తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ నేతలు ఆ తరహా మాట్లాడిన మాటలు మాట్లాడడం, మళ్ళీ తిరిగి మా పార్టీ నాయకుల మీదే ఎదురుదాడి చేయడం, అరెస్టులు కూడా మా పార్టీకి చెందిన నాయకులనే, మా పార్టీకి చెందిన కార్యకర్తలనే అరెస్ట్ చేయడం ఏంటి అనేది ఆయన ట్విట్టర్ రూపంలో కాకినాడ పోలీసులను ప్రశ్నించారు. ఇమీడియట్గా ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే దాడులు చేశారో అధికార పార్టీ నేతలను కూడా అరెస్ట్ చేయాలి, అంతే తప్ప మా పార్టీ నేతలను అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, ఇలాంటి పరిస్థితులు ఇంకా మీరు రిపీట్ చేస్తే కొనసాగిస్తే ఢిల్లీలో ఉన్న పవన్ కళ్యాణ్ నేను డైరెక్ట్గా కాకినాడ వచ్చి అంశం ఏదో నేను తేల్చుకుంటానని చెప్పి పోలీసులకు ఒక ట్వీట్ వార్నింగ్, ట్విట్టర్లో ఒక ట్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఎవరు జోక్యం చేసుకోవాలి, ఈ అంశాన్ని ఎవరు క్లోజ్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అయిపోతుంది, ఎందుకంటే ఆ మాటలకి ఒక్కొక్కరిలో ఆవేశం రగిలిపోతుంది, ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడితే దాన్ని రాజకీయ విమర్శలు అని చెప్పి సరిపెట్టుకోరు కాబట్టి, దీనికి సంబంధించి మరి వైసీపీ నుంచి ఏమన్నా ఒక పరిష్కారం వస్తుందా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆ మాటలు అయినా వెనక్కి తీసుకుంటారా, లేదంటే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ట్వీట్ వార్నింగ్ ఏదైతే ఉందో నేను ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడ వచ్చి తేల్చుకుంటాను, నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు కాకినాడ ఈ సందర్భంలో వస్తే పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంటుంది, పోలీసులకు కూడా ఇది ఒక పెను సవాల్గా మారే అవకాశం ఉంటుంది, నిజంగా అంతదాకా వస్తే ఎలాంటి రాద్ధాంతం ఎలాంటి రచ్చ జరుగుతుంది అనేది ఊహించలేని సందర్భం అన్నమాట. మరి దీని మీద అధికార పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది, కాకినాడ పోలీసులు దీని మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఏంటి అనేది వేచి చూడాలి. మరి చూద్దాం రాజకీయ పార్టీలు ఇది రాజకీయంగానో చూస్తాయా లేదంటే ఏంటి అనేది. స్టే ట్యూన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం